జీవితం పంచుకున్న కొడుకు అంటున్నావు కదా, ప్రేమే ఉంది కదా, ప్రేమ ఉంటే నీ సీటు దానం చేసి మల్కాజ్గిరి నుంచి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇలా కలవకుండా ఇలా కోరుట్ల కాన్స్టిట్యున్సీలో విద్యాసాగర్ రావు గారికి ఆరోగ్యం బాగలేకపోతే నా కొడుకు ఇమ్మని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి వాళ్ళ కొడుకు వాళ్ళు తనేడుకి ఇచ్చారు. నీకు అదే ప్రేమ ఉంటే, అదే నీకు విశ్వాసం ఉంటే, ఆయనలాగా నీ కూడా కొడుకును గౌరవించేది ఉంటే నీ కొడుకుకు నీ సీటు ఇచ్చి నువ్వు మల్కాజ్గిరి నుంచి గెలిపించుకో తప్ప నీ ముఖమాలకు అద్దం మలగొట్టుకున్నట్టు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ అన్నని, మా టీఆర్ఎస్ నాయకులను, లీడర్లను ఎవరిని మీరు అవాకులు చెవాకులు మాట్లాడినా మూల్యం తెలిస్తారు. ఎందుకంటే ఈరోజు ఒకటే చెప్తున్నాం, నువ్వు హరీష్ రావు గారి మీద నేను పోటీ చేసి గెలవని అంటున్నావు. బిడ్డ, నువ్వు కానీ నీ కొడుకు కానీ ఎక్కడైతే నామినేషన్ వేస్తారో మిమ్మల్ని ఓడగొట్టేదాకా మా తెలంగాణ ప్రజలు, మా బేడపుడుక సంఘాలు నిద్రపోము. తప్పకుండా నీ డిపాజిట్ గల్లంతా చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. తప్పకుండా నిన్ను రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా మేమందరము ముక్త కారకులమైనాం. కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి నువ్వు తక్షణమే స్పందించి నువ్వు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో బేడపుడుక సంఘాలు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి తెలంగాణ వ్యాప్తంగా తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తాం. నువ్వు ఏడ నామినేషన్ వేసినా కూడా అక్కడ ఓడిస్తామని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.